లక్ష్మీపాలెం గ్రామంలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క పునఃప్రతిష్ట మరియు ఇక్కడ ఈ ఆలయానికి మళ్ళీ పునర్నిర్మాణం కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. దీంట్లో రెండు గోపురాలు కూడా మెయిన్ ప్రధానమైనటువంటి ఆలయానికి కానీ అదేవిధంగా గాలి గోపురానికి కానీ ఈ పూర్తిగా ఇవంతా కూడా పూర్తయిన సందర్భంగా మళ్ళీ ఇక్కడంతా కూడా సంప్రోత్సవాలు మరి వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా ఐదు రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు కలిసి అంతా కూడా జన్మంలో మాకు అవకాశం ఇచ్చి ఈరోజు అందరినీ కూడా ఈ దేవాలయాన్ని దర్శించడానికి భాగ్యం కల్పించినందుకు మరి అందరికీ కూడా పేరు పేరున ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడనే కాకుండా ఇక్కడ అనేకమైనటువంటి సదుపాయాలు కూడా ఈనాడు ఇక్కడ వెలసిల్లుతున్నాయి. ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ అదేవిధంగా తేరుకు కోనేరు కూడా కావాలని చెప్పి ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ సర్పంచ్ గారు రమణ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడంతా కూడా జరగడము మరి అన్ని కార్యక్రమాల్లో ఈ నిర్మాణ కార్యక్రమాల్లో ఆయన స్వయంగా ఆయన చేతుల మీద ఇదంతా కట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ తేరు మిగతా దానికి కూడా 1.25 కోటి రూపాయలు అది కూడా మేము ప్రభుత్వానికి అర్జీ ఇచ్చినాము. శాంక్షన్ వచ్చింది ఎస్టిమేట్ బేస్ పంపించేసి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో అది ఎస్టిమేట్ వేసి పంపించిన తర్వాత ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. అదే కాకుండా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ కొండపైన ఉంది. ఆ టెంపుల్ కూడా ఈ మధ్యనే ఎస్టిమేట్లన్నీ ప్రిపేర్ చేసి 50 లక్షలు అయిపోయింది. 50 లక్షల రూపాయలకు ముందుగా దీనికంతా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ కూడా కట్టడం జరిగింది. అడిషనల్ ఫండ్స్ ఇంకా అడగడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం